राष्ट्र में कोविड कट्टडि चेयडानिकि द्विमुख व्यूहान्नि अमलु चेयालनि सीएम केसीआर अन्नारु। करोना परिस्थितुलु, लाक्डौन्, वैक्सीनेशन पै सीएम अध्यक्षतन सोमवारं उन्नत स्थायि समीक्ष निर्वहिंचारु। समीक्ष अनंतरं सीएम मात्लाडारु, रेंडो डोस् वैक्सीनेशन प्रोग्रामनु इवाल्टि नुंचि प्रारंभिंचाल्सिंदिगा अधिकारुलनु सीएम केसीआर आदेशिंचारु। ఇప్పటికే మొదటి డోసు పూర్తి చేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వాక్సినేషన్ చేయించుకోవాలంటూ సీఎం కేసీఆర్ కోరారు। ఇక సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు। అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలంటూ మంత్రి హరీష్ రావును వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు। ఫీవర్ సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందించే విధానం కొనసాగిస్తూనే పిహెచ్సికి వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు। ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలన్నారు। కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని అధికారులకు తెలిపారు। ब्लैक फंगस व्याधि विस्तरिस्तुन्न नेपथ्यंलो चिकित्स कोसम राष्ट्रंलो अवसरमैन मंदुलु समकूर्चुकोवालंटू अधिकारुलनु आदेशिंचारु। రైట్ ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు అనేది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చేశారు। ప్రధానంగా ఈ రోజు నుంచి రెండవ వాక్సినేషన్ డోసు ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు। అలాగే మొదటి డోసు వేయించుకొని రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్న వారంతా కూడా ముందుకు వచ్చి వాక్సిన్ వేయించుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి। ఇక సూపర్ స్ప్రెడర్ల గురించి కూడా కీలక నిర్ణయాలు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నట్టు సమాచారం। ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు। శశి, ఓవర్ టు యు। శివ, కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఇందులో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు। ద్విముఖ వ్యూహాన్ని కరోనా కట్టడికి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలంటూ కూడా వైద్య శాఖ అధికారులకు ఇప్పటికే సూచించడం కూడా జరిగింది। ప్రస్తుతం కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది। లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు కరోనా కట్టడికి తీసుకోవాల్సినటువంటి మరికొన్ని జాగ్రత్తల గురించి కూడా వైద్య శాఖ అధికారులకు ఇతర ఉన్నతాధికారులకు కూడా సీఎం కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది। ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ్వర సర్వే జరుగుతోంది। ఈ జ్వరం సర్వే ఇప్పటికీ కూడా కొనసాగుతోంది। జ్వర సర్వే చేస్తూనే మరోవైపు ఈ కరోనా టెస్టులకు సంబంధించి కూడా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలంటూ కూడా చెప్తూ ఉన్నారు। ఒకవైపు జ్వర సర్వే చేస్తూ అందులో లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందిస్తూనే పరీక్షలు చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు। ఇలా ఏకకాలంలో రెండు మార్గాల ద్వారా కరోనా కట్టడి చేయవచ్చంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది। కాబట్టి ఆ దిశగా ఆ ప్రయత్నాలు చేయాలంటూ కూడా అధికారులకు ఇప్పటికే సూచనలు కూడా చేయడం కూడా జరిగింది। మరోవైపు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కూడా ఎక్కువగా అవుతుంది। రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా అధికంగా పెరుగుతున్నాయి। కాబట్టి ప్రస్తుతం కోటి ఈఎన్టీ హాస్పిటల్లోను అలాగే గాంధీ ఆసుపత్రిలో మాత్రమే బెడ్లు కేటాయించారు। కోటి ఈఎన్టీలో 150 బెడ్లుంటే ఇటు కోటి ఈఎన్టీలో 250 వరకు బెడ్లుంటే గాంధీలో 150 వరకు బెడ్లు ఉన్నాయి। సుమారుగా ఈ బెడ్లు ఇంకా సరిపోవడం లేదు। బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి। కాబట్టి మరికొన్ని ఇక బెడ్లు పెంచేటటువంటి దిశగా చర్యలు చేపట్టాలంటూ కూడా వైద్య శాఖ అధికారులకు సూచించడం కూడా జరిగింది। ప్రస్తుతం సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో కూడాను బెడ్లు ఏర్పాటు చేసే విధంగాను అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో మరో 150 బెడ్లు అత్యవసరంగా ఏర్పాటు చేయాలంటూ కూడా వైద్య శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించడం కూడా జరిగింది। మరోవైపు మొదటి డోసు పూర్తి చేసినటువంటి ఎవరైతే ఉంటారో వ్యాక్సినేషన్ మొదటి డోసు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది। ఇప్పుడు సెకండ్ డోస్ నడవట్లేదు, అలాగే ఫస్ట్ డోస్ కూడా ఎక్కడ కూడా నడవడం లేని పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ను వెంటనే ప్రారంభించాలి। 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడాను మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రారంభించాలంటూ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది। ఇందులో ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా సెకండ్ డోస్ వేసుకోవచ్చు, అలాగే సెకండ్ డోస్ ఇంతవరకు కనీసం ఎవరు వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు కూడాను మొదటి డోస్ వేసుకునే విధంగా కూడా ప్లాన్ చేయాలంటూ కూడా ఇప్పటికే
అందుకే స్పష్టం చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇక ఎవరైతే హోమ్ ఐసోలేషన్ సంబంధం ఉంటారో వారి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఇక ఇదే కాకుండా సూపర్ స్ప్రెడర్లుగా ఎవరైతే ఉంటారో, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిత్యావసరాలు అమ్మేవాళ్ళు కావచ్చు, తర్వాత ఇటు గ్యాస్, తర్వాత పాలు, కూరగాయలు, ఇతరత అమ్మేవాళ్ళు వీరంతా కూడా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటారు. వీరి ద్వారా కూడా కరోనా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి కూడా వ్యాక్సినేషన్ వెంటనే చేపట్టాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుంది, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనే విధంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, థర్డ్ వేవ్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలన్న అంశాల గురించి కూడా ఇప్పటికే అది వైద్య అధికారులకు సూచనలు కూడా చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి చేపట్టాల్సినటువంటి చర్యలపైన కూడా ఇప్పటికే చర్చించడం కూడా జరిగింది. మొత్తానికి వైద్య శాఖ అధికారులు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ రోజు నుంచి కూడా ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి కూడా వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది కూడా. మరోవైపు కేసులు ప్రస్తుతం తక్కువ అవుతున్నాయి, తగ్గుముఖం కూడా పడుతూ ఉన్నాయి. ఇక టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచాలంటూ కూడా ప్రభుత్వం వేచిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని పిఎస్సీల్లో కూడా ఇక ర్యాపిడ్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్లు అందుబాటులో ఉంచాలి. సుమారుగా 50 లక్షల కిట్లను అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి సంస్థలకు తగిన సమాచారం ఇచ్చి ఆ యొక్క కిట్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక ఆ టెస్టులకు సంబంధించి కూడా ఎక్కువగా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం 40,000 నుంచి 50,000 వరకు టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టెస్టులను మరింత పెంచాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహిస్తూనే ఉండాలి. తగినన్ని యాంటిజెన్ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఒకవైపు కరోనాకు సంబంధించినటువంటి చికిత్స, అలాగే కరోనాకు సంబంధించినటువంటి మందులు అందిస్తూనే ఇక జ్వరం సర్వే అలాగే చేస్తూనే కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను వైద్య శాఖ అధికారులకు అయితే సీఎం కేసీఆర్ అప్పచెప్పారు. మొత్తానికి ఒక ఈ యొక్క లాక్డౌన్ సంబంధించి కూడా కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే మరోవైపు ఈ లాక్డౌన్ కూడా పొడిగించేటటువంటి అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందుగానే అంటే ఇంకా పొడిగించేటటువంటి అవకాశం రాకుండానే సుమారుగా ఈ టైంలోనే కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకునే విధంగా అధికారులకు అయితే సూచనలు చేశారు. శివ, అయితే శశి, ప్రధానంగా సూపర్ స్ప్రెడర్లు అంటే ఏ రకంగా వర్గీకరించారు, ఎవరెవరిని సూపర్ స్ప్రెడర్ల పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉందనుకోవచ్చు, వారికి ఏ విధంగా వ్యాక్సినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తుంది? అయితే ప్రత్యేకంగా సూపర్ స్ప్రెడర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జనాలతో ప్రత్యక్షంగా సత్సంబంధాలను కలిగి ఉంటారు. ప్రస్తుతం లాక్డౌన్లో కొంతవరకు మినహాయింపులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం ఆ ఫుడ్ డెలివరీ బాయ్స్ చూసుకోవచ్చు. ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఫుడ్ సర్వ్ చేయడానికి జనాలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ వీరికి కూడాను వ్యాక్సినేషన్ వేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఫుడ్ డెలివరీ బాయ్స్తో పాటు నిత్యావసరాల సరుకులు అమ్మేవాళ్ళు, అలాగే ఆ తోపుడు పళ్ళ పైన కూరగాయలు అమ్మేటటువంటి వారు, అలాగే లాక్డౌన్ సమయంలో 4 గంటలు మినహాయింపు ఉంటుంది కాబట్టి ఈ మినహాయింపు సమయంలో ప్రజలకు సేవలు అందించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా గుర్తించాలి, వారందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయాలంటూ కూడా ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం గ్యాస్ డెలివరీ బాయ్స్ కావచ్చు, కూరగాయలు అమ్మేటటువంటి కావచ్చు, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు, అలాగే పెట్రోల్ బంకుల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, ఇలాంటి ఇక ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, వీరు కూడాను ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, వీరు కూడా ప్రత్యక్షంగా వారితో సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి ఇలాంటి వారందరినీ గుర్తించి వీరికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేయాలంటూ కూడా ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వీరికి విధి విధానాలు రూపొందించాలంటూ కూడా చెప్తోంది. ఎలా వీరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలి, ఏ సమయంలో వ్యాక్సిన్ వేయాలి, వీరిని గుర్తించడం ఎలా అన్న అంశాల గురించి కూడా ఒక విధి విధానాలు రూపొందించే బాధ్యతను ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ అప్పచెప్పారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందుతాయి. ఇక మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ సూపర్ స్ప్రెడర్లో కూడా వ్యాక్సిన్ వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం కొంతవరకు 10 నుంచి 15 వర్గాలుగా పనులు చేసేటటువంటి వారిని వివిధ వర్గాలుగా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరికీ కూడా వ్యాక్సిన్ వేసేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఒక 2-3 రోజుల్లో వీరికి కూడా వ్యాక్సిన్ వేసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. శివ, రైట్ సార్, థ్యాంక్ యూ.